అక్రమంగా రవాణా చేస్తున్న 13,68,000 రూపాయలు విలువ చేసే 684 కిలోల గంజాయితో పాటు 9 మంది నిందితులను ఒక జీపు, బొలెరో, 4 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ముంచెంగిపుట్టు ఎస్ఐఆర్ సంతోష్ తెలిపారు. ఎస్ఐఆర్ సంతోష్ అందించిన వివరాల ప్రకారం జోలపూట్ పంచాయతీ లబ్బర్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో లక్ష్మీపురం పంచాయతీ కిందుపుట్ గ్రామం నుండి ఒడిశా రాష్ట్రం తరలిస్తున్న సమయంలో వాహనాల తనిఖీ చేయగా వాహనాలలో గంజాయి ఉన్నట్లు గుర్తించి ద్విచక్ర వాహనం మీద పైలట్ చేస్తున్న వారిని సైతం గురువారం అదుపులోకి తీసుకుని ముంచెంగిపుట్టు పోలీస్ స్టేషన్‌కు తరలించామని ఆయన అన్నారు. ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్, నేను ముంచెంగిపుట్టు ఎస్ఐగా పనిచేస్తున్నా. నిన్న అనగా తేదీ 9/6/2022 తేదీన మధ్యాహ్నం మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాకు వచ్చిన సమాచారం మేరకు మా ఏఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లబ్బూరు జంక్షన్లో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా సుమారు 4 గంటల ప్రాంతంలో లక్ష్మీపురం ఏరియా నుంచి సుమారు ఒక 5 2-వీలర్ బైక్లు, అలాగే ఒక జీపు, అలాగే ఒక బొలెరో వ్యాన్లోనే సుమారు 684 కేజీల గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ వీళ్ళందరూ దానికి సపోర్ట్ చేస్తూ రావడంతో మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో 9 మందిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ఈ 5 బైక్లు అలాగే ఒక వ్యాను అలాగే జీప్ని కూడా సీజ్ చేయడం జరిగిందండి. వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. మేము గిరిజన యువతకు చెప్పేది ఏంటంటే గంజాయి పండించడం ద్వారా కాకుండానే గంజాయి పండించడం ద్వారా ఎంత డబ్బులు వస్తున్నాయో పసుపు లేదా ఇతర వాణిజ్య పంటలు పండించడం ద్వారా కూడా అంతకన్నా ఎక్కువ లాభాలు వస్తున్నాయి. కానీ వీళ్ళు మధ్యవర్తుల మాటలు నమ్మి గిరిజన అమాయక ప్రజలు గంజాయి పంట అనే ఒక భూతమైనటువంటి పంటలో ఇరుక్కుపోయి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా వీళ్ళే నష్టపోతారు, తప్పితే లాభపడేది ఏమి ఉండదని ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను. ఈ గంజాయి పంట వైపు మొగ్గు చూపకుండా ఉండడానికి గాను మా డీజీపీ సార్, ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఆల్రెడీ మేము 2 దఫాలుగా పరివర్తన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన ఏజెన్సీ ప్రాంతంలో. దానిలో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. గంజాయి పంట వలన వచ్చిన నష్టాలు ఏంటి, దానివల్ల గిరిజన ప్రాంత ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే విషయాల మీద వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇంతకు ముందు కూడా పండించకుండా ఉండడానికి, ఈ ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఉండడానికి అన్ని రకాలుగా ఎక్కడికక్కడే వెహికల్ చెకింగ్లు, నాకబందీలు అన్నీ చేస్తూ గంజాయి మన ఏరియా నుంచి ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా, అదేవిధంగా ఫ్యూచర్లో పండించకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకున్నాం సార్. ఈరోజు పట్టుబడ్డారు కదా, ఏ ప్రాంతానికి చెందిన కుర్రవాళ్ళు సార్ వీళ్ళంతా? ఇందులో 6 మెంబర్స్ వరకు మన లక్ష్మీపురం పంచాయతీ నుంచే ఉన్నారండి. అలాగే 2 వరకు ఒరిస్సా ప్రాంతానికి చెందిన ఉన్నారు. ఒక వ్యక్తి మన బోండ్రుగూడ జ్వాలపూట్ పంచాయతీకి చెందిన వ్యక్తి ఉన్నారండి. మిగతా 7 మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ పేర్లు ఒకసారి చెప్పండి సార్, పేరు, ఆ పంచాయతీ. వీళ్ళందరు వినా సార్ అంటే కొంచెం ఇట్స్ టేకింగ్ వెరీ లాంగ్ సార్. ఓకే సార్.